అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలి. గట్కేసర్ పరిసర ప్రాంతాలలో జరిగిన ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్యుఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో గట్కేసర్ చౌరస్త వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కామాందుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. బాధితురాలికి అన్ని విధాలుగా ప్రభుత్వం న్యాయం చేయాలని, నిందితులను బహిరంగంగా ఉరితీయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళలను చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్, కార్యదర్శి అఖిల్, గట్కేసర్ మండల అధ్యక్షుడు శివాజీ నాయక్, ఎన్ఎస్యుఐ యాక్టివ్ మెంబర్స్ వంశీరెడ్డి, మహేష్, యువజన, కాంగ్రెస్ నేతలు లింగస్వామి, విక్కీ, సందీప్ యాదవ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సంఘటన మన గట్కేసర్ మండలంలో చోటు చేసుకుని చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతకుముందుకు ప్రియంగా ఇప్పుడు ఈ విద్యార్థి ఎంతోమంది విద్యార్థులని ఇలా బలవానికి గురి చేస్తున్న ఆటో డ్రైవర్కి కానీ లారీ డ్రైవర్ కానీ ముఖ్య సంఘటన తెలియజేసేది. మీ ఇళ్ళలో కూడా అక్క చెల్లెలు ఉంటారు కాబట్టి మీరు కూడా ఆలోచించుకోవాలి. దీని వెంటనే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వేసుకొని వాళ్ళకి వెంటనే శిక్ష చేయాలని మేము ఎన్ఎస్యుఐ తరఫున ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి గట్కేసర్ శివాజీ, అలాగే ఎన్ఎస్యుఐ మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ వినయ్, అలాగే అఖిల్ కూడా ఇక్కడికి విచ్చేశాడు, అలాగే మా యువజన నాయకుడు విక్కీ కూడా ఇక్కడికి వచ్చాడు, అలాగే సందీప్ యాదవ్ గారు, దాంతో పాటు విద్యార్థులు శ్రీకాంత్ కూడా విచ్చేసినందుకు నిరసన. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మీద శిక్ష తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీవ్రతం చేస్తామని ఎన్ఎస్ఏ ద్వారా మేడ్చల్ డిస్ట్రిక్ట్ ద్వారా హెచ్చరిస్తున్నాం. జై హింద్.